పాలధార పంచదారలోకి దిగుతున్నాం. శంకరాచార్యులు శివుని స్తోత్రం చేసి నీళ్లు లేక అల్లాడిపోతున్నప్పుడు శివుని శివానందలహరి స్తోత్రం పాడితే శివునికి పంచదారాలు వచ్చినాయని అంటారు. ఈ లోయ ఎన్నో గుహలతోటి ఉంది, ఎంతో గొప్ప అద్భుతమైన ప్రదేశం శ్రీశైలంలో. ఇప్పుడు మనం పాలధార పంచదారలోకి ఎంట్రీ అవుతున్నాము. నేను ఇక్కడ కొంతకాలం తపస్సు చేసుకున్నాను. ఆ గుహ కూడా చూద్దాం, శంకరాచార్య గుహ. ఇక్కడ వెళ్తున్నాం మనము, ఇప్పుడు ఎంట్రీ అయినాము. ఇంకా ఇలా లోయలోకి వెళ్ళిపోవాలి. అర్ధరాత్రులు కూడా ఇక్కడ శంకరాచార్య గుహలో ఉండేవాడిని నేను అప్పట్లో. పక్కన ఇట్లా వెళ్తున్నాము. చాలా అద్భుతమైన ఇది, మహావృక్షాలతోటి నిండి ఉంటుంది. ఇక్కడ బ్రహ్మమేలు పళ్ళు తిని ఉండేవాడిని నేను, అవి కూడా. ఓం నమ శివాయ. చక్కగా ఎంట్రీ అవుతున్నాము. శివుడి జటాజూటం నుంచి వచ్చిన ఐదు దారలు, పాలధార పంచదార. పంచదార అంటే ఐదు దారలు, పాలవలి రుచిగా ఉంటాయని అర్థం. నల్లమాడాడి మొత్తం. ఇది శంకరాచార్య దేవాలయమని కట్టారు. ఇక్కడ అద్భుతమైన దారకు వస్తున్నాయి చక్కగా. చాలా మనం కూడా ఈ నీళ్ళని తీర్థం తీసుకుందాము. ఇప్పుడు శంకరాచార్య గుహ మందిరం, అక్కడ పాత మందిరం తీసేసి ఇక్కడ కొత్త మందిరం కట్టారు. పైన శంకరాచార్య గుహ ఉంది, వారు తపస్సు చేసిన, కొంతకాలం తపస్సు చేసుకున్న స్థలం ఇది. లోయ పెద్ద పెద్ద వృక్షాలు ఇరిగిపోయినాయి. ఇక్కడ చాలా పెద్ద వృక్షం ఉంది, ఇదంతా ఇరిగిపడినట్టుంది. ఇంకో ఇక్కడ చూడండి, మహాలోయ ఇది. ఇక్కడ అంతా అర్ధరాత్రి ఎలుగుబంట్లు ఉంటాయి. ఇది అద్భుతమైన కొండ పర్వతము. చాలా మా పూర్వ గత జీవితం మాకు గుర్తుకొస్తుంది ఇది చూడడం వలన. ఇక్కడ చూడండి, అక్కడ మహా అద్భుతమైన కొండ శిఖరాలు. ఆ యొక్క బండ సందులనే చెట్లు మొలిచినాయి. ఎప్పుడు జాలు వాడుతుంటాయి, నీళ్లు సన్నం, అందుకని చెట్లు అంత పచ్చదనంగా ఉంటాయి. ఇవన్నీ కూడా మహామహా అన్ని చిన్న చిన్న గుహలు ఋషుల మునులు తపస్సు చేసినవి. లాస్ట్కి రావాలి, ఋషుల మునులు తపస్సులు చేసిన గుహలు. ఇది చూడండి, ఈ బండపేటు సందు చూడండి ఎంత అద్భుతంగా ఉంటుంది. అక్కడ లోపలి వరకు మనం వెళ్ళొచ్చు. ఇక్కడ కూడా చాలా బండపేట్లు ఈ కింద చాలా ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ వెళ్తే ఇక్కడ అక్కడ చాలా అట్లే ఉంటాయి. ఈ కింద కూడా మనం పోయి కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. ఒక కూర్చునే సందేహం ఉంటుంది లోపలికి వెళ్తే అద్భుతంగా. ఇక్కడ ఇది శంకరాచార్య కేవ్. ఓం నమో నారాయణ, ఓం నమ శివాయ. ఇక్కడ లోకలికి వెళ్ళిన తర్వాత ఆ గుహలు అక్కడ పోయి కూర్చోవచ్చు. అక్కడ మేము చాలా కాలం ఉన్నాము పూర్వము. ఇక్కడ ఇంట్లోనే ఉండేవాళ్ళము. అక్కడ ఆ కింద కూడా లోపల వెనక కూడా స్వరంగం ఉంది చిన్నది. ఇక్కడ దగ్గరికి పోయి తీయండి. అక్కడ చక్కగా అట్లే వెళ్ళారనుకోండి, లోపల ఒక స్వరంగం ఉంది చూడండి, అది సన్నంగా అనిపిస్తుంది వైట్ డాటు. అదే చక్క
చక్కగా అక్కడే లోపలికి వెళ్తుంది, ఇంకా కింది వరకు వెళ్ళొచ్చు. అక్కడ మేము తపస్సు చేసుకునే వాళ్ళం అప్పట్లో. ఇక్కడ సాధు మహారాజు ఉన్నారు, దర్శనం చేసుకుందాము. ఓం నమ శివాయ. శివాయ. దుని వెలిగించుకున్నారు. మేము అనుకోకుండా మీరు ఉన్నారని మాకు తెలియదు, కానీ ఎవరో ఒకరు సాధువు ఉంటుంటారు కదా ఇక్కడ. నువ్వు సాధు స్వామి అయితే ఒక ముద్ద తీసుకొచ్చి అమ్మకేలు పెట్టుకో, పోయి పోయి తీసుకోండి. కరోనా పెడతాం పెడతాం. ఇప్పుడు అంతా ఈ లోయలో చక్కగా సాధు మహాత్ముడు తపస్సు చేసుకుంటున్నారు ఇక్కడ. మీరు కూడా ఉండొచ్చు స్వామి అక్కడ. అలాగే స్వామీజీ, మీతోటి ఒక 10 నిమిషాలు ఉండిపోతాం మేమంతే. స్టాప్. ఎంసీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారము. ఇప్పుడు మనము సాధు మహారాజు దగ్గర ఉన్నాము. ఇప్పుడు అది మనం పాలధార పంచదార నేను తపచేసిన గుహ అని చెప్పుకున్నాం కదా అక్కడ, దాని ఆ గుహ పక్కనే ఇక్కడ దుని వెలిగించుకొని, దుని అంటే అగ్నిగుండం వెలిగించుకొని కూర్చుంటారు. అగ్నిగుండం ఎందుకు వెలిగించుకుంటారు అంటే చలికి ఉంటుంది, జంతువులు రావు, అట్లాగే భస్మం పూసుకొనికే భస్మము తయారైతుంది. ఇన్ని విధాల లాభం ఉంటుంది. ఈ యొక్క శివుడి భక్తుడు ఈయన స్వామి, ఎవరొచ్చినా సేవ చేసుకోండి మంచిగా. అలాగే ఇంకొకటి, ఈ యొక్క స్వామి ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు అనుకోకుండా మేము ఊరికే గుహను చూద్దాం, నేను తపస్సు చేసిన గుహను చూద్దాం, శంకరాచార్య గుహ అంటారు అది, చూద్దామని వచ్చే వరకే ఇక ఇట్లా ఉండి రౌండ్ గా చూడండి ఎంత పెద్ద అరణ్యం ఇది. రాత్రిపూట కూడా ఎలుగు బంట్లు ఉంటాయి, రాత్రిపూట కూడా ఈ స్వామి ఇక్కడే ఉంటారు, చక్కగా భస్మం పూసుకొని ఉంటారు దిగంబరి బాబా. ఇక నమస్కారం స్వామివారు. ఓం నమ శివాయ. రాత్రి రాకుండా పగలు పగలే రావాలి, రాత్రి రావద్దని ఆర్డర్ వేశారు కనుక ఎవరు దిబ్బలేరు. పగలే 6-5 లోపలనే రావాలి, మళ్ళీ సాయంత్రం ఉదయం 9 నుంచి 5 వరకే రావాలి. ఇప్పుడు మీ పేరు స్వామీజీ? నా పేరు భైరవుడు అంటారు. భైరవ స్వామి అబ్బోదు చూడండి, భైరవుడు కాబట్టి భైరవుడు దేనికి భయపడడు? గృహేశ్వరుడు అంటారు. గృహేశ్వరుడు గృహ కాసుకొని అంటే గుహలో ఉంటాడు కాబట్టి గృహేశ్వరుడు. గృహ అంటే మన గుహేశ్వరుడు అంటే గుహలో ఉండేవారు అనే. అలాగే అట్లా చక్కగా గృహకి బంటుని అనుకో, గుహకు బంటుని, శంకరాచార్య గుహకు బంటుని అంటున్నాడు, ఎందుకంటే గుహేశ్వరుడు అంటే గుహకు బంటుడు. అలాగే వారిని మన మన ఏది భైరవుడు అంటారు, కనుక కనుక కాల భైరవుడు అంటారు కదా, లాల్ భైరవ్ కాల భైరవ్ ఏది ఉన్నప్పటికీ కాశీకే కొత్వాల్ కాశీకే కొత్వాల్ కాల భైరవ్ అంటే కాశీ నగరాన్ని రక్షించేవాడు కాల భైరవుడు అంటే దానికి బంటుడు అనమాట. ఆ క్షేత్రపాలకుడు అనొచ్చు, ఇంకా మనకు శ్రీశైల క్షేత్రానికి భైరవ వీరభద్రుడు. అట్లాగే చక్కగా శంకరాచార్య గుహ అందులో ఆదిశంకరుడు ఉన్నాడు. ఇక్కడ ఆయనకు నేను బంటుని, నేను భైరవుని అంటున్నారు చూడండి ఎంత చక్కగా. చక్కగా దుని వెలిగించుకొని ఉన్నారు స్వామీజీ. మరి మీరు రాత్రిపూట కూడా ఇక్కడే ఉంటారు? అయితే నేను ఉన్నప్పుడు మణికంఠుని చూసుకుంటే ఇక్కడ ఉంటారు. మణికంఠుని చూసుకుంటూ ఇక్కడ ఉంటారు. అప్పుడప్పుడు ఏం చేస్తారు అంటే ఇక్కడికి ఎలుగు బంట్లు వచ్చేది నేను ఉండేటప్పుడు, ఆడ స్నానం చేసుకుని గుహలు ఉండేవాడిని. ఎంత పెద్ద గుహ చూడండి. ఆ ఎలుగు బంట్లు ఈ గుళ్ళు నీడొస్తాయి చూడు, ఏదులు ఉండే ఇక్కడ, ఆ ఏదులు కూడా ఉండే దానిపై ఓం వేసింది. ఇవి అంటే ఈ అగ్ని చూసి ఎలుగు బంట్లు గాని అలాగే ఏదులు అంటారు చిరుత పులులు ఇవన్నీ రావన్నమాట. ఈ అగ్ని వెలిగించుకొని ఉంటారు, ఆ భస్మమే పూసుకొని ఉంటారు. ఇంకా ఇట్లే ఇంత చలిలో ఆయన దగ్గర ఏమి లేదు, ఏమి ఇది లేదు, ఇట్లా ఇది ఉంటారు. స్వామీజీ మీరు అన్ని హిమాలయ పర్వతాలు ఇవన్నీ యాత్రలు చేశారా? కాశీకి 3 మాటలు పోయినా రామేశ్వరం కూడా కాశీకి. అమ్మ కలకత్తా కాలికాడికి ఒకసారి పోతే వీడు కొడుకు ఆమె అమ్మ లేస్తే మాట్లాడుకుంటే రాజ్యానికి ఆదంగతారని మాట్లాడుకోవడం తాళం వేసేసినా. ఆమె కలకత్తా అంతా తిట్టి రైలుకి వచ్చేసిన కోయమత్తూరు బండి ఒక్కటే రేతిరికల్లా అంతది కలకత్తా కాలి నుంచి ఒక్క నైట్కి తీసుకొచ్చి వదిలి పెట్టేసింది. మీరు అన్ని యాత్రలు తిరిగారా భారతదేశంలో? ఆల్ ఇండియా తిరిగి. ఆల్ ఇండియా? అబ్బో ఆల్ ఇండియా టూర్ తిరిగారంట స్వామీజీ. ఆల్ ఇండియా బాబా అనిపించుకున్న మంత్రాలయంలో. ఆల్ ఇండియా బాబా అనిపించుకోవాలని మంత్రాలయంలో అన్నాడు అన్నాడు. ఓహో ఆ మంత్రాలయంలో ఒక ఆయన ఉండి ఆల్ ఇండియా బాబా అన్నారంట ఒక ఆయన. ఈ కర్ణాటకలో తాత మోతగాడు అన్నారు, కేరళలో అయ్యప్ప స్వామి తండ్రి అన్నారు, రామేశ్వరంలో పెద్ద స్వాముల వారు అన్నారు, కాశీలో జై మహారాజ్ అన్నారు, రాముడు ఉన్నాడని వాళ్ళందరూ ప్రాంతంలో ఒక్కొక్క పేరు పెట్టారు మీకు, వాళ్ళు ప్రేమతోటి పిలుచుకున్నారు, అది చాలా సంతోషము. మీరు కాశీలో కాలభైరవుడే అన్నారు. ఓహో కాలభైరవుడే అన్నారు మిమ్మల్ని. ఓకే ఓకే కాశీ వెళ్తే.
కాశీలో అది అన్నపూర్ణేశ్వరి ఫోటో ఇవన్నీ వాళ్ళు ఇచ్చారు. సంతోషం సంతోషం. మీరు చక్కగా ఈ యొక్క ఇంత అరణ్యంలో మీరు చక్కగా ఏకాంతంలో మంచి తపస్సు చేసుకుంటున్నారు శివుడి గురించి. మీకు ఇష్ట దైవం ఎవరు స్వామి? అమ్మా ఆది శివుడు బ్రహ్మ. ఓహో, త్రిమూర్తులు అని కొలుస్తారు. చక్కగా అమ్మ అమ్మ స్వరూపాన్ని కొలుస్తారు. సంతోషము. ఇక మరి చక్కగా మీరు ఏం కావాలని తపస్సు చేస్తున్నారు స్వామి? నేను ఎరబో కోసం త్రాయుడు పుట్టాలని. ఓ అలాగా. మరి ధర్మం సత్యం నిలవాలని, అన్యాయం నాశనం కావాలని. అన్యాయం నాశనం కావాలి, ధర్మం రక్షించాలి, ధర్మం రక్షతి రక్షిత, ధర్మం రక్షించాలని అలాగే ఈ యొక్క నేను తపస్సు చేస్తున్నాను అని ఈ యొక్క శ్రీశైలంలో ఈ యొక్క దీని ఏమంటారు ఇది మన పాలధార పంచదార శంకరాచార్య గుహ. పాలధార పంచదార నుంచి పైకి రావాలి, మధు వృక్షం ఉంటుంది. ఇది బండ సందులే మలిచింది. ఇక్కడ నుంచి వస్తుంటే వీరభోగ వసంతరాయుడు ఎప్పుడు అంటే అధర్మం నశించినప్పుడే వస్తానని బ్రహ్మంగారు చెప్పారు కదా. ఆ వీరభోగ వసంతరాయుడు రావాలని, ధర్మం నశించాలని, అధర్మం నశించాలి, ధర్మము వృద్ధి నొందాలని తపస్సు చేస్తున్నారు. పుట్టబోతున్నాడు. నేను నీరు అగ్నిలో కలుపుతాను, భక్తులు నమ్మిన భక్తుల్ని రక్షించరాని చెప్పి ఈరబెమ్మేంద్ర స్వామి కళలో చెప్పినాడు. ఓహో, నువ్వు జపం చేయి వస్తానని చెప్పారా? జపం చెయ్యి, దేవుడు అనుకుని వచ్చింది, నన్ను నమ్మిన వాళ్ళని దీవించు, నీరు అగ్నికి తప్పిద్దాము అని చెప్తేనే ఉన్నావు. ఇప్పుడు బ్రహ్మంగారి కళలో వచ్చేసి మీరు మాకు ధ్యానము బాగా చేయండి. కాశీలో రామేశ్వరంలో ఈడెవడో అని కాలద్దానికి మోటిచ్చినారు. అమ్మా నీ బోటి గురువులు బ్రహ్మ గురువులు ఉన్నారు, చూసి అతను గాలిస్తే శివుడు ఉన్నాడు, రాజ్యం ఉండదు, మనకి జన్మ ఉండదు అని చెప్పి వదిలేసినారు. మీరు చదువుకోలే కదా స్వామిజీ? మోటోని మోటు స్వామిని అంటున్నారు. అంటే వారి భాష చూస్తేనే చదువుకోలేదని నేను అంచనా వేసిన స్వామి కూడా అలాగే చెప్తున్నారు. అమ్మ దయచేత కబీర్ దాస్ కూడా చదువు రాలేదు, చదువుతుంటే ఏముంది. నా జాతి వాళ్ళు ఎరికల వాళ్ళు, నేను ఏకలవిని, మెదడు జడలు రాకుండా చేసేసినారు రాక్షసులు గమ్మించి. వాడు నిద్రపోయినప్పుడు వాడు తింటాడు, లేచినప్పుడు నేను తింటాను, అట్లా జరుగుతుంది. చక్కగా మీరు చక్కగా దిగంబరిగానే ఉంటారు. ఇప్పుడు ఛానల్ ముందర అలా కనిపించొద్దు అని మంచి చక్కగా ఇట్లా ఏదో ఇది చేసుకున్నారు. కానీ మొత్తం ఇంత దిగంబరిగా ఇంత చలిలో, చలికాలం ఇది బాగా. ఈ యొక్క సంక్రాంతి జనవరి ముందర చాలా సంక్రాంతి మనసు పల్లెటూళ్ళలోనే మనసు కురుస్తుంది. విపరీతమైన మనసు, విపరీతమైన చలి ఉంటది. దుని వెలిగించుకొని దిగంబరంగానే స్వామి ఇక్కడే ఉంటారు. పైకి పోయి అందరికి అతని జోలికి పోకోకండి, అనుకూలంగా ఉండండి అని చెప్పి. అలాగే, ఎందుకంటే తపస్సు చేస్తుంటే దేవతలకే విఘ్నాలు కలిగించారు కదా. ఎప్పటికైనా ఏదన్నా ఎత్తుకొని అంటే చూడండి, తపస్సుకి ఎన్నో వికాలు, ఆధ్యాత్మికము, ఆది భౌతికము, అన్ని రకాలు ఉంటాయి. ఇప్పుడు ఎందుకంటే స్వామి వస్తువులు ఎత్తుకొని పోతారు అంట అన్ని. ఎవరన్నా అటు ఎత్తిరిపించిన వాళ్ళంతా పోతారు, చెడిపోతారు మనకి తపస్సు ఫలించింది అంటే. అట్లా కనుక ఇవన్నీ కోసం అనుకూలంగా ఉంటే ఉంటారు, వ్యతిరేకి ఉంటే ఉండరు. సాధు సత్పురుషులని కష్టపెట్టొద్దు అని వాళ్ళు అంటున్నారు. అట్లా ఇవన్నీ అడవుల్లో అదే చెప్తుంటాం, ఏదన్నా చిన్న వస్తువులు పెట్టుకున్నా, డబ్బులున్నా ఎత్తుకొని పోతారు. ఇక ఒకసారి దొరికినాయంటే మళ్ళీ మళ్ళీ తీసుకొని పోతుంటారు. ఇవన్నీ కష్టాలకు ఓడ్చి, ఎన్నో కష్టాలకు ఓడ్చి తపస్సు చేయాలని ఇది. ఏమైనా ఉగ్రవాదులు లక్షలు పదివేలు ఇచ్చి నా మీద గమ్మించినారు. వాళ్ళు ఇక్కడికి కొట్టుకోవాలని వస్తే రాని ఇలా అమ్మ, ఈ చెట్టు అనుకో అమ్మ, ఈ కొండే అనుకో శివుడు. కొండ శివుడు చెట్టు అమ్మగా కొలుస్తున్నాడు. ఇవి నన్ను రక్షించుకుంటున్నారు ప్రతి క్షణం కూడా అంటున్నారు. ఎందుకంటే ఏదున్నా అడవిలో తపస్సు చేసుకునే వాళ్ళ దగ్గర ఏమైనా తిండికి పెట్టుకున్నా గానీ, ఏమైనా భోజన పదార్థాలు ఎత్తుకొని పోతారు, ఏమైనా డబ్బులు ఎవరైనా దక్షిణ పెట్టినా అవి ఎత్తుకొని పోతారు. ఇన్ని కష్టాలు కోర్చుకొని అరణ్యాల్లో తపస్సు చేయవలసి వస్తే ఒక చిన్న గృహ కట్టిస్తే వాడు పెట్టి ఎవరైనా చిన్న గుహ కట్టిస్తే ఇక్కడ నా జీవితం గడుపుకుంటాను అనే ఇది ఓపెన్ గా ఉంటది కదా. తాళం వేసినా తాళాలు ఇరుగొడతారులే స్వామి. కానీ ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే వస్తువులు ఎత్తుకపోకుండా ఎవరైనా చిన్న గుహ కట్టిస్తే నా జీవితం ఈయనే ఉండి శివుడి తపస్సు చేసుకుంటా ఉంటాను అంటున్నారు. కానీ ఈ గుహ ఉన్నా గానీ మళ్ళీ తాళాలు కూడా చాలా మంది గుహలలో అడవులలో సాధువులు తాళాలు వేసుకుంటే కూడా ఆ సాధువులు తన ఇంకేమైనా పదార్థాలు ఉంటదో. మన బోటి వాళ్ళకి వాళ్ళు సాయం చేసినారు అనుకో, మాధవదాసుడికి ధర్మరాజు పేటో ఆ ఇదం అనుకో. సాధు సత్పురుషులకు ఏ కొంచెం సాయం చేసినా గానీ ఎక్కువ మేలు జరుగుతుంటుంది. కానీ
ఎట్లా అంటే మనము ఏమి విలువైన పదార్థాలు పెట్టుకుంటే తాళాలు కూడా ఇరుకొట్టి తీసుకొని పోతారు, కనుక మనం ఎక్కడ వెళ్లకుండా ఈయనే ఉండి ఉండవలసి వస్తుంది. కనుక ఇక్కడ మీరు చక్కగా తపస్సు చేసుకుంటున్నారు, ఆ శివుడే మీకు రక్ష, పంచభూతాలే మీకు రక్ష. మనం ఏమి ధన డబ్బులు పెట్టుకోకూడదు, ఏమి తిండి పదార్థాలు పెట్టుకోకుంటే ఏమి ఇబ్బంది ఉండదు. మీరు అన్ని అనుకూలాలు జరుగుతాయి లేండి, చక్కగా కూర్చోండి, శివుడే మీకు రక్షించుకుంటాడు. నేను ఇక్కడ ఉన్నప్పుడు చిన్న కౌపీనం కట్టుకుంటుంటి ఆ బ్రహ్మమేడి పండు తిని ఉంటుంటి, ఇక నాకు ఏమి ఇబ్బంది లేకుంటుంది. జంతువులు కూడా వస్తుంటాయి, క్రూర మృగాలు ఈ లోపల గుహ కొయ్యి ఇంత బండ వేసుకుంటుంటి, ఇంత బండ లోపల వేసుకుంటుంటి, ఆ చిన్నది ఇంతే మూత ఉంటుంది. నా మనసు కోరుతుంది అక్కడ ఉండి నాకు ఏదైనా శక్తి బాగుంది అని నా మనసు. అలాగే అలాగే తప్పకుండా తప్పకుండా అక్కడ తప్పకుండా నీళ్లు వచ్చేసి అలాగే తప్పకుండా. ఇక్కడ ఇది ఉంది కదా, కనుక ఇటువంటి విఘ్నాలు ఎవరు స్వామి స్వామిదేమి ఎత్తుకపోకండి అని నన్ను చెప్పమంటున్నారు. ఆ పైన వెళ్లి పైన ఉంటారు కదా, వేరే వేరే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏమి దొంగిలించవద్దు కండి స్వామికి. ఏమన్నా ఎందుకంటే ఏమన్నా డబ్బులు ఉన్నాయనుకో, ఏదైనా తిండి పదార్థాలు కొనుక్కుంటాడు, ఆ ఎవరైనా భక్తులు పెట్టిన దక్షిణలు ఎత్తుకపోవడం ఇవన్నీ చేస్తుంటారు కదా, అది చెప్పొద్దు అని పైన చెప్పమంటారు. పైన రోడ్డు మీద షాపుల దగ్గర చెప్పమంటున్నారు. బెమ్మగారి మఠం కాడా భూమి కింద అమ్మ గవికాడికి పోయి ఈశ్వరమ్మ గవికాడికి పోయే దారిలో ఈశ్వరమ్మ గుహ ఉంది బ్రహ్మంగారి మఠంలో, 5 కిలోమీటర్ కొండ మీద పోవాలి. తూములో ఓం వేసుకొని చేరుకున్నా. అక్కడ కూడా బ్రహ్మంగారి మఠంలో ఈశ్వరయ్య దేవి గుహ వెళ్లే ఆ లోయ ఉంది, ఆడ జలపాతం దగ్గర తూము అంటారు దాన్ని, ఆ జలపాతం దగ్గర కుటీరం వేసుకుని ఇట్లే దుని వెలిగించుకొని అక్కడ కూడా నేను తపస్సు చేసుకున్నా అంటున్నారు స్వామి. అలాగే ఆ యొక్క మైదుకూరు అంటా రాజా ఆయన చచ్చిపోయినాడు పై నుంచి పడి, ఆయన నేను చంపినట్టు నుంచి మైదుకూరు అంతా నన్ను చంపాలని జపం చేసినావు, కానీ ఎదురుకు రాలా బ్రహ్మయ్య దయ అమ్మ గోయిందమ్మ దయ. అదే మీరు భక్తిలో ఉన్నప్పుడు అడవిలో ఉన్నప్పుడు ఎన్నో విఘ్నాలు కష్టాలు ఇవన్నీ వస్తాయి. మీ పోటీ సాధువులు తీసుకొచ్చి భుక్తి పెట్టేది వాళ్ళ అచ్చంగ రాలేని భయం. సరే మొత్తం మీద మీరు మొత్తం మీద ఎక్కడ ఉన్న అడవుల్లోనే ఉన్నారు, ఇంకే అడవిలో ఉన్నారు స్వామి మీరు? భైరవ కోన అంటే చాలా గొప్ప, ఒకప్పుడు తాంత్రిక సాధనలో పెంచరకోన అంటే నెల్లూరు జిల్లాలో పెంచరకోన ఉంటుంది, అక్కడ అక్కడ జిల్లెడు పాలు తాగుతూ వెంకయ్య స్వామి ఆ యొక్క నెల్లూరు గొలగమూడి వెంకయ్య స్వామి అక్కడ ఆ స్వామి ఆ యొక్క చెట్టు త్వరలో తపస్సు చేసుకుంది. ఎవరు? శివరెడ్డి. అక్కడ తాగారు కాశిరెడ్డి తాగింది. కాశిరెడ్డి తాగిన అన్నమే తిన్నాడు. అవును స్వామి. ఏమి లేదయ్యో అంట మనసులో తిరిగినాడు నాయుడుగా కాయన స్వామి. ఈ రెడ్డి ప్రతాపానికి కూడు దొరక అందరిని తిట్టేది, నేను తిట్టినట్టు ఆమాని అడవిలో చేరేది, అడుక్కోకుండా చేరేది ఆమాని. అట్నే తపస్సు చేసినాడు అన్నం లేకుండా, అన్నపూర్ణ వేసుకొని తీసుకొచ్చి మన సాధులకు భక్తులకు అన్నం గావించినాడు. అవును, అదే మొత్తం ఆయన సంకల్ప శక్తి తోటి నిత్య అన్న భోజనానికి కష్టంగా ఉంటే అన్నక్షేత్రాలు తెరిచారు కాశీరెడ్డి. బ్రహ్మయ్య ఇచ్చి చూపించినాడు రాజ్యానికి. అవును, ఇప్పుడు గర్వించి ఆ ఇచ్చ వద్దని, శివుడు ఉండకూడదని, హరి తపస్సు చేయడం లేదు అని వచ్చిందని ఇప్పుడు సాటింపు చేసి ఏదో ప్రభిషన్ అంటే అది చేస్తా ఉండు. అంటే మీరు ఇంకా ఎక్కడెక్కడ ఏ అడవిలో ఉన్నారు ఇంకా? అదే పెంచరకోన కాశీరామేశ్వరంలో కూడా ఉన్నారా, అడవుల్లో ఉన్నారా అక్కడ కూడా? అంటే మీరు ఎట్లా ఇప్పుడు మీ అంతటా మీరే ఉంటున్నారా, ఏమన్నా భగవంతుడు మిమ్మల్ని ఇక్కడ కూర్చోని ఆజ్ఞాయిస్తున్నారా? భగవంతుడు కూర్చోమంటే కదా ఇక్కడ కూర్చొని. అంతేనా? నీకు తెలియదు. ఓహో, ఇక్కడ కూర్చొని ఆయన ఇక్కడనే తపస్సు చేసుకోని అన్నాడు కదా మహాభగవద్గీతలో యుద్ధంలో శంకు పూజించినాడు అర్జునుడు. శంకు పూజించాడు. అవును, పూజించి సూశాలకి అందరు తాతలు తండ్రులు అన్నలు ఇలా నీ రాజ్యం కోసం నేను చంపుకునేదాన్ని, నాకు యుద్ధం వద్దు, ఈ నాకు రాజ్యం వద్దు బావా వెళ్ళిపోతాను అన్నాడు. శ్రీకృష్ణ భగవానుడు పోనిచ్చినారా? పోనీయలే. ఏ అర్జున అదేంది రాయట చూడరా అన్నాడు. లోపలనే జరిగిపోతుంది ఆ యుద్ధం తన శరీరంలోని. అప్పుడు అన్నాడు భావభావ అనేవాడు, ఓ దేవా నిన్ను చూసుటకు నాకు 2 కళ్ళు సాలడం లేదు, నిన్ను చూసి భాగ్యం కలిగించమన్నాడు. అప్పుడు నిజ రూపం చూపించినాడు. అప్పుడు
అన్నాడు అర్జున. అన్ని రంగముల యందు నేనే, ఎవడైతే నాకు నచ్చుతాడో ఏం తింటాడో వాడి యందును ఉంటాడన్నాడు. వాడిని చంపుతాడా వాడు? మీరు చాలా సంతోషం, ఎందుకంటే భగవద్గీతలో ఆ యొక్క అని యుద్ధం జయించలేక జపములో జయించలేక సచిన నాలోకి అన్నాడు. అది నాకు కావాల్సింది. అయితే ఇప్పుడు అన్ని నాలోనే ఉన్నాయి, చేసేవాడిని అంతా నేనే, నువ్వేమి సాక్షివి మాత్రమే అని చెప్పారు. సంతోషం. ఇప్పుడు మీరు ఎందుకంటే భారతదేశం అంతా యాత్రలు తిరిగి పెంచలకోన అడవిలో ఆ యొక్క కోనేరు దగ్గర కొన్ని రోజులు, అలాగే భైరవకోనలో అరణ్యంలో కొండల గుహలో రాముడి ఎట్లా అరవల్లో చేరినాను అట్నే చేరిన వచ్చిన. అప్పుడు రాముడు ఎట్లా అయితే ఆ యొక్క తమిళనాడు అక్కడ రామేశ్వరం వెళ్లారో అట్లా కులమంతా ఏరే విద్య చేస్తూ పైన అంతరం పెట్టి ఏదేదో చేస్తున్నారు. అయితే ఇప్పుడు మీరు తాంత్రికులు తాంత్రికులు అవన్నీ ఉంటాయి ఇంకా లోకంలో, ఎవరి కర్మ వాళ్ళు, మనము సాత్విక తపస్సు కదా, వాళ్ళ తట్టు రాజ్యం ఉంటది, మన తట్టు ఏం ఉండదు కదా, మనం పలకం కదా స్వామి. నువ్వు బలిగితే పలికే పలకతుండ. అంటే నేను ఎప్పుడైతే మౌనంలోనే ఉంటాను, నువ్వు సాధువు అని ఒక స్వామీజీవి అని నేను మీతోటి మాట్లాడుతున్నా తప్ప ఎవరితోటి మాట్లాడవలసిన అవసరం నాకు లేదు. నేను అక్కడ అన్ని భారతదేశం అంతా యాత్రలు తిరిగి అక్కడ పెంచల కోనలో భైరవ కోనలో అక్కడక్కడ శివయనిలో ఉన్నాడు కాబట్టి నాకు ఆడికి వచ్చినావు, మన ఇద్దరికి స్నేహం కలిగి ఉన్నాడు. ఓహో, శివయనిలో ఉన్నాడు, శివయనిలోనే ఉండి నీకు నాకు స్నేహం కలిపాడు, ఇక్కడికి వచ్చినావు అంటున్నారు. సంతోషము. నేను పత్రి చక్కగా ఇంకా చూడండి ఒక్క నిమిషం. అయితే ఈ విధంగా స్వామి ఇక్కడ ఈ అడవిలోనే ఇక్కడనే ఉండి చక్కగా ఇక్కడనే అనుష్ఠానం చేసుకుంటారు. చాలా సంతోషము స్వామి. మరి ఇంకా సెలవు, అందరికి ఆశీర్వదించండి. ఇప్పుడు మనము ఇక్కడ చూడండి, ఈ పాలధార పంచదార లోయ అంటే చాలా అద్భుతమైన, ఇది చాలా నాకు నచ్చిన ప్రాంతం. ఇది చాలా అద్భుతమైన పురాతనమైన ఈ యొక్క బండ సందులోనే మొలిచిన ఈ యొక్క మర్రి వృక్షాలు, జువి వృక్షాలు ఈ ఏర్లతోటి ఉంటే ఈ ఏర్లే మళ్ళీ భూమిలోకి పారి మళ్ళీ చెట్టు అవుతుంది, మళ్ళీ దాని ఏరు మళ్ళీ భూమిలో పారి మళ్ళీ చెట్టు అవుతుంది. ఇట్లంతా కిందికి యాత్రికులు వస్తారు, ఈ పైకి ఎవ్వరూ రారు. కింద అక్కడ ఉంది కదా పాలధార పంచదార, అక్కడ కిందికి వస్తారు. ఇక్కడ ఉన్నది కూడా ఎవరికి తెలియదు, ఎవరికి రారు. ఇప్పుడు ఈ విధంగా వచ్చి పోతుంటారు. ఇట్లా చక్కగా ఈ జలపాతంలో అక్కడ లోపల కూడా కొన్ని గుహలు కూడా ఉన్నాయి. దూరంలో వెళ్తే అద్భుతమైన ఇది ఒక సాధువు గారు ఉన్నారని వస్తే ఆయన ఇక్కడనే తపస్సు చేసుకుంటున్నారు, శివుడు నాకు ఆజ్ఞ వేశాడని చెప్పారు. చక్కగా ఇది ఈ గుహలనే, నేను ఇది పక్క గుహనే. ఓ ఇప్పుడు ఈ స్వామి ఉన్నారు కదా, ఈ స్వామి దుని వెలిగించుకొని ఉన్నారండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈయన ఒక్కడే ఉంటారు, ఎవరు ఉండరు ఇక్కడ. ఇక్కడ నుంచి ఇట్లా చక్కగా ఇట్లా ఈ పక్కన ఈ గుహల్నే నేను అక్కడ తపస్సు చేసుకున్నాను. అప్పట్లో చిన్న లోపల ఒక లైట్ ఉంది చూడండి, ఒక లోపల లైట్గా ఆ పక్కన స్వరంగం లాగా ఉంది, అది చీకటి గుహ, చీకటిగా బ్లాక్గా ఉంది. అంటే లోపలికి వెళ్తే ఆ తెల్లరాయి ఉంది కదా, తెల్లరాయి పక్కన గుహ చీకటి ఉంది. మనిషి వయసు సందే ఉంటుంది, లోపల పోతే కూర్చునే ప్లేస్ ఉంటుంది, ఇంకా లోపలికి పోతే కూర్చునే సందు ఉంటుంది. దానికి ఒక రాయి వేసుకొని కూర్చునేవాడిని, ఇక్కడ అప్పుడు ఎలుగుబంట్లు అవి వస్తాయని, ఇక ఉదయం పూటనే స్నానానికి వచ్చేవాడిని, బయటికి రాకపోతుంటే రాత్రిపూట అడవి జంతువులు ఉంటాయని. ఇట్లా ఈ విధంగా చాలా మటుకు ఎలుగుబంట్లు వచ్చినా మమ్మల్ని ఏమి అనకపోయేది. ఇక్కడ చక్కగా ఈ విధంగా ఈ బండ సరికల్లో శంకరాచార్యులు తపస్సు చేసుకున్నారు. ఇవన్నీ చిన్న చిన్న స్వరంగాలు గుహల్లాగా ఉంటాయి, అద్భుతమైన ప్లేసు. ఇది మహా చలి రాత్రిపూట, ఇప్పుడు చలికాలం అందులో ఈ సాధు మహాత్ముడు ఇక్కడే ఉంటారు, వీరిని కలిసినాము. ఇక ఓం 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 అయిన బిందు తీర్థం అంటారు, అప్పుడు సాధు సజ్జనులు ఎండాకాలంలో కూడా స్నానాలు చేసుకుంటుండ్రి. అలాగే ఆ లోయలనేమో నీళ్లు పారుతుంటాయి, అవి అన్నీ పారుతుంటాయి. ఇక చక్కగా ఆ లోయ చుట్టూ అన్ని గుహలు ఉంటాయి. పాలధార పంచదార ఇది నుంచి శంకరాచార్య కేవ్ పైన ఉంది, శంకరాచార్య గుహ. ఇది మహా అరణ్యము, రాత్రిపూట అన్ని ఎలుగు అడవి జంతువులు క్రూర జంతువులు ఉంటాయి. అక్కడ బ్రహ్మ కింది సైడ్ బ్రహ్మమేడి చెట్లు ఉంటాయి, అవే తిని ఉండేవాడిని నేను. మహా అరణ్యం ఇది, మహా చీకటి ప్రదేశం ఇది. ఎక్కడికి వెళ్ళినా కానీ అసలు చాలా అక్కడ లోపలికి అక్కడి వరకు వెళ్ళొచ్చు. ఈ అరణ్యంలో జలపాతం ఉంటుంది చక్కగా. ఇట్లే చక్కగా వెళ్ళొచ్చు అరణ్యంలో, లోయగుంట వర్షాకాలంలో చాలా జలపాతం పారుతుంటుంది.
ఇక్కడ ఎప్పుడు పైకెళ్ళి ఎందుకు ఇది ఇట్లా ఉంటుందంటే ఇది ఎప్పుడు ఆ నీరు ధార పడుతుంటుంది కాబట్టి అక్కడ పచ్చదనంగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ శంకరాచార్య మందిరం నిర్మించారు కొత్తగా వారి గుర్తుగా చాలా రుచిగా ఉంది పాలవలే తీయగా ఉన్నాయి పాలవ పాలధార వలె పంచదార వలె అంటే పాలవరే మరియు పంచదార వలె తీయగా మరియు పాలవలే ఉన్నాయి శివుని ఐదు జతల నుంచి ఐదు వారాల పై నుంచి వస్తాయి శివుడు అదే శంకరాచార్యులు దాహంలో ఉన్నప్పుడు వారం రోజులు నీళ్లు దొరకకపోతే ఈ యొక్క శ్రీశైలం యాత్ర పాదయాత్ర వస్తున్నప్పుడు దాహం వేసి శివానందరహరిని స్తోత్రం చేస్తే శివానందరహరి స్తోత్రాన్ని స్తోత్రం చేయడం వలన శివుని జట నుంచి ఐదు దారాలు వచ్చినాయని చరిత్ర చెప్తుంది అలాగే అవి పాలవలే రుచిగా ఉంటాయి చక్కెర వలె పంచదార వలె తీయగా ఉంటుంది అనుకనే పాలధార పంచదార పంచదారలుగా వస్తాయి అలాగే పాలవలే పంచదార వలె రుచిగా ఉంటాయి పంచదారలుగా వస్తాయి అన్నమాట ఓం ఓం ఓం